మల్లారెడ్డి గారు అబ్జర్వ్ చేసిన ఆరోపణలు వాస్తవం కదా? ఆడియో బయటకు వచ్చిందని మాట్లాడింది, ఎందుకు చర్య తీసుకోలే? ఒక మహిళ తన భూమిని కబ్జా చేస్తుందని చెప్పి న్యాయపోరాటం చేస్తే మల్లారెడ్డి గారి మీద కేసు పెట్టమని చెప్పి కోర్టు ఆదేశించిందా లేదా? ఆదేశించినా ఎందుకు విచారణ చెప్తున్నాను? సూరారంలో సర్వే నంబర్ 107లో ప్రభుత్వ భూమిలో 2 ఎకరాల భూమి కబ్జా చేసి కూడగట్టుకున్నాడు. ఈ ఆరోపణలు ఉన్నాయా లేదా? మీ ఫిర్యాదు వచ్చినా లేదా? జవహర్ నగర్ లో కేసీఆర్ కూరగాయల మార్కెట్ అని వాళ్ళ గురువు వాళ్ళ బాస్ పేరు పెట్టి అక్కడున్న ఒక ప్రజాపతితో కలిసి కబ్జా చేసింది వాస్తవమా కాదా? ఇలా షామీర్పేట లోని ముచింతల వద్ద అప్పుడు తెలంగాణ ఉద్యమ వీరారెడ్డి గారిది, వాళ్ళ కుటుంబాన్ని భూమి అమ్మాలని చెప్పి, బలవంతంగా భూమి అమ్మాలని చెప్పి అనేక ఇబ్బందులు పెట్టి పూర్తి చేసి చుట్టూ చెప్పి నేనే ఆ ఫిర్యాదు వచ్చింది. పత్రికలు కూడా వచ్చింది. అప్పుడు మైసమ్మగూడలో కోమటి చెరువులో 3 ఎకరాల భూమి కబ్జా చేసిండు. మొన్న తెలుసు నా వాటా ఏదని చెప్పి బహిరంగంగా అడిగిండు. ఇది మల్లారెడ్డి గారిది.